యూనియన్ బడ్జెట్ 2020 మదుపరుల్ని చాలా నిరాశపరిచిందని చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే గత 10 బడ్జెట్లలో ఎప్పుడూ లేనంత అన్నమాట బడ్జెట్ రోజున మార్కెట్స్ క్రాష్ అవ్వటం మనం చూసాం. నిఫ్టీ 300 పాయింట్ల పై చిలుకు, సెన్సెక్స్ కూడా దాదాపు 1000 పాయింట్ల వరకు పడిపోవటం మనం చూసాం. అక్రాస్ ద బోర్డ్ సెల్లింగ్ వచ్చింది, ఎక్సెప్ట్ టెక్నాలజీ సెక్టర్ తప్పితే దాదాపు అన్ని సెక్టర్లు కూడా నష్టపోయినాయి. అయితే వారం మొదటి నుంచి కూడా మనం చూసాం మార్కెట్స్ కొంచెం వీక్ వికెట్ పైన ట్రేడ్ అవుతూ ఉండినాయి. అయితే బడ్జెట్ ఏదన్నా ఊతం ఇస్తుంది మార్కెట్కి, ఎందుకంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే కనుక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పైన కానీ, ఎస్టీటీ పైన కానీ, డీడీటీ పైన కానీ ఫుల్ఫిల్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి అని అనుకున్నారు. అయితే దాదాపు ఎక్సెప్ట్ డీడీటీ స్క్రాప్ చేసినా కూడా అది ఇన్వెస్టర్ చేతిలో వచ్చే డివిడెండ్ ట్యాక్సిబుల్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా మొత్తం నిరాశపరిచింది మార్కెట్. అందుకే చాలా నెగిటివ్గా మార్కెట్స్ రియాక్ట్ అవ్వటం కూడా చూసాం మనం బడ్జెట్ రోజు. అది శనివారం పూట ట్రేడ్ అయిన బడ్జెట్ అన్నమాట. క్లియర్లీ మార్కెట్స్లో మాత్రం గణనీయంగా వీక్నెస్ నెలకొందని చెప్పేసి అని చెప్పచ్చు ఇప్పుడు. ఎందుకంటే నిఫ్టీ కూడా మేజర్ సపోర్టు 11,800 ఏదైతే అనుకున్నామో దాని కిందికి వచ్చేసి దాదాపు 11,660 పాయింట్ల దగ్గర క్లోజ్ అవ్వటం చూసాం. కాబట్టి ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ 11,850 మార్క్ని అధిగమించాలి, ఆ తర్వాత 12,000 క్రాస్ అవ్వాలి, ఆ తర్వాతే కొంచెం స్టెబిలిటీ రావాలి. ఇప్పుడిప్పుడే బ్రాడర్ మార్కెట్లో ఏదైతే కనుక ఫ్రెష్ బయింగ్ ఇంట్రెస్ట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో వచ్చిందో అది కూడా నేను అనుకోవటం ఇప్పుడు స్టాప్ అయిపోవచ్చు. అండ్ ఓన్లీ రిజల్ట్స్ బేస్డ్గానే ఇప్పుడు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాం. Q3 రిజల్ట్స్ బై అండ్ లార్జ్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. సెలెక్టివ్గా కొన్ని మంచి ఫలితాలు కూడా ఇవ్వటం చూసాం. గత వారం స్టేట్ బ్యాంక్ కూడా అనమాట హయ్యెస్ట్ ఎవర్ ప్రాఫిట్ కూడా క్వార్టర్లీ ప్రాఫిట్ చూపిస్తాం మనం చూసాం. అయితే ఓవరాల్గా ఫలితాలు పక్కన పెడితే బడ్జెట్ పైనే ఈ వారం కూడా అనమాట ఒడిదుడుకులతో సాగుతుంది మార్కెట్ ప్రపోజల్స్ తోటి. ఎందుకంటే పార్లమెంట్లో ఇప్పుడు బడ్జెట్ డిస్కషన్కి వచ్చినప్పుడు ఏమన్నా చేంజెస్ చేస్తారా, డిమాండ్స్ అయ్యన్న తెర మీదకి వచ్చినప్పుడు ప్రభుత్వం తన వైఖరి ఏమన్నా మార్చుకుంటుందా అనేది చూడాలి. ఎందుకంటే మార్కెట్ రియాక్షన్ ఏదైతే ఉందో చూసి అన్నమాట కేంద్ర ఆర్థిక మంత్రి గారు కొన్ని చిన్న చిన్న వెసులుబాట్లు ఏమన్నా చేస్తారేమో అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అనమాట న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ, Q3 ఫలితాలు అవి అయిపోగానే అనమాట మాన్సూన్ ప్రిడిక్షన్స్ మొదలవుతాయి. కాబట్టి నెక్స్ట్ 3-4 మంత్స్ అనమాట మార్కెట్స్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ జోన్లోకి వెళ్ళిపోవచ్చు, కానీ మేజర్ బ్రేక్అవుట్ ర్యాలీ అనేది రావటం డిఫికల్ట్ అవుతుంది అన్లెస్ ఏదన్నా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తే తప్పితే. క్లియర్గా 2-3 సెక్టార్లో ఏదైతే బాగా అంచనాలు ఎక్కువ ఉండినాయో లైక్ రియల్ ఎస్టేట్ సెక్టార్ కానీ, టెలికామ్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఎందుకంటే రియల్ ఎస్టేట్ సెక్టార్లో వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పేసి అని ఉండిని, ప్లస్ కన్సెషన్స్ కూడా హౌసింగ్కి పెంచుతారనుకున్నారు, రెండూ జరగలేదు. అదే ఆటోమొబైల్ సెక్టార్లో స్క్రాపేజ్ పాలసీ వస్తుందని చెప్పేసి, అంటే కొత్త కార్లు కొనే వాళ్ళకి అన్నమాట ఏమన్నా ఇన్సెంటివైజేషన్ ఉంటుందని చెప్పి అనమాట, పాత మోర్ దాన్ 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ ఓల్డ్ కార్ని స్క్రాప్ చేసుకుంటా ఉంటే అని. ఆ స్క్రాపేజ్ పాలసీ ఏదైతే సక్సెస్ఫుల్గా US ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిందో ఒబామా టైం అప్పుడు ఇక్కడ కూడా పెడతారనుకున్నారు, కానీ అది కూడా రాలేదు. అదేవిధంగా టెలికామ్ సెక్టర్ రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఏదైతే స్ట్రెస్ ఉందో బాగా దానికి ఏదన్నా సొల్యూషన్ ఇస్తారనుకుంటే అది కూడా రాలేదు. కాబట్టి 3 సెక్టార్లు కూడా కాస్త వీక్గా ఉండటం మనం చూసాం. అండ్ ఇక్కడి నుంచి కూడా వీక్గానే ఉండే పాసిబిలిటీ ఎక్కువ కనిపిస్తుంది. టెక్నాలజీ పైన కాస్త ఎంఫోసిస్ పెట్టారు బడ్జెట్లో. ఏ అలొకేషన్స్ మేజర్గా లేకపోయినా క్వాంటమ్ ఫండ్ అని ఒకటి 8,000 కోట్లు 5 సంవత్సరాలకు పెట్టినా కూడా జనరల్లీ యాస్ ఎ డిఫెన్సివ్ సెక్టర్ టెక్నాలజీ అండ్ ఫార్మాలో కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది నిన్న వీక్నెస్లో కూడా. కాబట్టి ఈ వారం కూడా బై అండ్ లార్జ్ టెక్నాలజీ స్టాక్స్ బై ఆన్ డిక్లైన్స్ అంటాను, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి స్టాక్స్. అదేవిధంగా ఫార్మాలో దివి ల్యాబ్స్, డాక్టర్ రెడ్డి, సన్ ఫార్మా లాంటివి కూడా డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు అనమాట, వీక్నెస్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. ఓవరాల్గా మాత్రం మార్కెట్స్ కొంచెం అన్సర్టినిటీకి లోన్ అవుతున్నాయి కాబట్టి చాలా ఆచితూచే ట్రేడ్ చేయమంటాను. లార్జ్ పొజిషన్స్ ఎఫ్ఎండ్ఓలో తీసుకోవటం కూడా అవాయిడబుల్ అనమాట ఈ టైం అప్పుడు. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి ట్రేడర్స్. వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ చేయటం కూడా కాస్త డిఫికల్టీ క్రియేట్ చేయొచ్చని చెప్పేసి అని సస్పెక్ట్ చేస్తాను. ఇండివిజువల్ స్టాక్స్కి వస్తే మాత్రం శిల్పి మెడికేర్ ఏదైతే ఉందో అది రికమెండ్ చేస్తాను. ఆంకాలజీ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ అండ్ 2018-19 సబ్జ్యూడ్ పెర్ఫార్మెన్స్ ఉన్నా కూడా 2019-20 క్వార్టర్స్లో మనం చూసాం ఫస్ట్ 2 క్వార్టర్స్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడి నుంచి కూడా మంచి రిజల్ట్స్ వస్తాయని తెలుస్తుంది. ఎందుకంటే మార్చి ఈ నెల ఈ సంవత్సరంలోనమాట వాళ్ళ బయోలాజిక్స్ బయోసిమిలర్ ప్లాంట్ కూడా కమిషన్ అవుతుంది. అండ్ కంపెనీ ఏదైతే కనుక ఈ
న్యూ లూక్రేటివ్ సెగ్మెంట్ ఉందో బయోలాజిక్స్ బయోసిమిలర్ సీట్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి విజిబిలిటీ ఆఫ్ అర్నింగ్స్ కూడా బాగుంటుంది. బై అండ్ లార్జ్ డీసెంట్లీ వర్కింగ్ కంపెనీ విత్ మీడియం టర్మ్ వ్యూ అండ్ తిరిగి ఫార్మా సెక్టర్ కూడా తెర మీదకి వస్తుంది కాబట్టి ఈ స్టాక్ బై చేయండి విత్ 450 to 500 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇన్ మీడియం టర్మ్ అని చెప్పేసి అని రికమెండ్ చేస్తున్నాను. ఓవరాల్గా గ్లోబల్లీ కరోనా వైరస్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ అనమాట పెరుగుతుందని చెప్పేసి అని సస్పిషన్స్ వస్తున్నాయి. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ వీకెండ్లో మనం చూసాం దాదాపు 600 పాయింట్ల పైన డౌ కూడా క్రాష్ అవ్వటం చూసాం. గ్లోబల్ ఎకానమీ అండ్ గ్రోత్ కూడా అనమాట ఇంపాక్ట్ అయితే కరోనా వైరస్ తోటి. ఓవరాల్గా గ్లోబల్ క్యూస్ కూడా వీక్గా ఉంటాయి కాబట్టి స్టాక్ మార్కెట్స్ అక్రాస్ ద గ్లోబ్ సబ్జూడ్ పెర్ఫార్మెన్స్ ఉండొచ్చు ఈ క్వార్టర్లో తిరిగి ఏదైతే కనుక ఈ కరోనా వైరస్ పైన ఒక క్లారిటీ వచ్చే వరకు. కాబట్టి కరోనా వైరస్ అవుట్ బ్రేక్ ఏదైతే ఉందో పాండమిక్ అని చెప్పేసి అని ఇప్పుడు ఏదైతే డబ్ల్యూహెచ్ఓ కూడా దాన్ని అనౌన్స్ చేసిందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమంటాను. ఎందుకంటే అనుకున్న దానికంటే కూడా వర్స్ట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని గ్లోబల్ అనలిస్టులు అంటున్నారు. కాబట్టి వెయిట్ అండ్ వాచ్ అందులో కూడా అనమాట కేర్ఫుల్గా చూసడం బెటరు. ఎందుకంటే దాని ఇంపాక్ట్ మార్కెట్స్ పైన అనుకోని విధంగా ఉండొచ్చు. ఇండైరెక్ట్గా కొంత మనకి ఎకనామిక్స్ వైజ్ బెనిఫిట్ అనమాట ఎందుకంటే ఈ కరోనా వైరస్ వలన గ్లోబల్ గ్రోత్ వీక్ అవుతుందని క్రూడ్ ఆయిల్ ధరలు పతనం అవటం చూసాం. క్రూడ్ ఆయిల్ ఇప్పుడు దాదాపు 4 నెలల కనిష్ట స్థాయికి కూడా వచ్చేసినాయి. ఇంకా కిందకి వెళ్తే కూడా మనకి ఫారెక్స్ బాగా సేవ్ అవుతుందన్నమాట భారతదేశానికి. అదొక్కటే పాజిటివ్. దానివలన ఇంపాక్ట్ అయ్యే స్టాక్స్ సెలెక్టివ్గా స్పెషాలిటీ కెమికల్స్ కానీ పెట్రోకెమికల్స్ కానీ కొంచెం బెటర్గా ఉండొచ్చు స్టేబుల్గా ఈ రోజుల్లో. బట్ ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ కొంచెం అన్సర్టెన్ మోడ్లో ఉంటాయి. నెక్స్ట్ 2 fortnights క్లారిటీ వచ్చే వరకు బడ్జెట్ పాస్ అయ్యే వరకు పార్లమెంట్లో ఏ కన్సెషన్స్తో పాస్ అవుతుందో చూసేవరకు అనమాట ఆచితూచి 3rd quarter ఫలితాలు అనమాట ఏ అయితే కంపెనీస్ ఇచ్చినాయో వాటిని విశ్లేషణ చేసుకుని వాటిని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాం ఈ వారం.